శ్రీమాత్రే నమః. శుభకృత నామ సంవత్సరం 2022-2023. తులారాశి వారికి ఆదాయము, వ్యయము, రాజపూజము, అవమానము ఎలా ఉండబోతుంది గురుగారు? తప్పకుండా అండి. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సరం మనకి రాబోతుంది కాబట్టి రాబోయే నూతన సంవత్సరంలో అందరూ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాలని ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ ఫలితాలన్నీ కూడా చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పించింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అందరికీ నమస్కారాలు. తులారాశి వారికి ఈ ఉగాది నుంచి ఆదాయ వ్యయాలు కనుక తీసుకున్నట్లయితే 8-8గా ఉంది, ఈక్వల్గా ఉంది. అలాగే రాజపూజ్యం అవమానము 7-5గా ఉంది. 7-5 అంటే ఏమిటి? ఇక్కడ 8-8, 7-5 ఎప్పుడైతే ఉందో అంటే మనం ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు చూపిస్తుంది. మనల్ని మెచ్చుకునే వాళ్ళ సంఖ్య అంటే రాజ్యపూజ్యం 7 ఉంటే అవమానించే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంది. ఇది కొంతవరకు పర్లేదు. అయితే మరి ఇక్కడ సేమ్ యాజ్ మనకి ఎంత వస్తుందో అంత అయిపోతే కూడా కష్టమే కదా. సేవింగ్స్ ఉండాలి, వేరే వేరే ఇంకా ఎక్స్ట్రా ఖర్చులు ఉంటాయి. మరి దీనికి ఎలాగా అంటే ఆదాయాన్ని పెంచుకోవాలి. తులారాశి వారికి ఉన్న గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే ఆదాయం పెరుగుతుందా లేదా, అసలు గ్రహం ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది? 13 నుంచి సపోర్ట్ చేస్తాయి గ్రహాలు కొంతవరకు. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే రాశిలో కేతు వస్తున్నాడు, కొంత వైరాగ్య ధోరణిని ఇస్తాడు. అయితే ఇది ఆదాయం పెరగాలి అంటే తులారాశి వారు కుమారస్వామి యొక్క ఆరాధన, కుమారస్వామి యొక్క అష్టోత్తరాలు చదువుతూ ఉండాలి. ఎందుకంటే ధనాన్ని ఇచ్చేవాడు కుమారస్వామి అవుతాడు వీళ్ళకి, తులారాశి వారికి. కాబట్టి వాటి యొక్క అష్టోత్తరాలు చదువుకోవడము, రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయడము ఇవి గనక చేసినట్లయితే ఖచ్చితంగా వీళ్ళకి ఆదాయం పెరుగుతుంది. అలాగే రాజ్యపూజ్యము అవమానంగానే తీసుకున్నట్లయితే ఇక్కడ మనం ఈ యొక్క తులారాశి వారికి 7-5గా ఉంది కాబట్టి రాజ్యపూజ్యం ఎక్కువ ఉంది, అవమానం కొంచెం తక్కువ ఉంది, పర్లేదు ఇంకా తగ్గించుకోవాలి అని అనుకున్నట్లయితే ఇవి చేయాల్సినటువంటిది లలితా సహస్రనామాలు నిత్యము పఠించడం, ఇంతకు మించింది మరొకటి లేదు. ఈ రకంగా చేసుకున్నట్లయితే ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యం, అవమానం విషయంలో బ్యాలెన్స్ అవుతాయి. గ్రహ మార్పు వల్ల వీళ్ళకి ఎలాంటి మార్పు జరగబోతుంది? తులారాశి వారికి గ్రహాలు సర్వసాధారణంగా ఏంటంటే తులారాశి కదా, అన్ని రాశులకు మారుతున్నాయి. ప్లేస్మెంట్స్ వాళ్ళకున్న ప్లేస్మెంట్స్ మారుతూ ఉంటాయి. దానివల్ల తులం వారికి కనుక చూసుకున్నట్లయితే గురువు పంచమ స్థానంలో ఉన్న గురువు 6లోకి వెళ్తున్నాడు 13 నుంచి. అదే 13 నుంచి రాహుకేతువులు కూడా మారుతున్నాడు. ధనభావంలో ఉన్న కేతువు లగ్నంలోకి అంటే రాశిలోకి, అష్టమంలో ఉన్న రాహు సప్తమంలోకి మారుతున్నాడు. అలాగే శని భగవానుడు కూడా మనకి చతుర్థం నుంచి పంచమంలోకి 28 ఏప్రిల్ రోజు మారడం జరుగుతుంది. ఈ రిజల్ట్స్ ఏమిటి? ముందుగా గురువు యొక్క రిజల్ట్ కనుక తీసుకున్నట్లయితే మారకముందు లాంగ్ జర్నీస్ని హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో చక్కటి ఫలితాలు ఇస్తాడు మారకముందు. ఓకే, అలాగే మారకముందు ఇచ్చేటువంటి రిజల్ట్స్లో కొంత వ్యాపార లాభాలు కూడా ఇస్తాడు మారకముందు కనుక తీసుకున్నట్లయితే. అండ్ కొంచెం ఆత్మస్థైర్యాన్ని వీటన్నింటిని కూడా ఇస్తున్నాడు. కానీ మారిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ పిక్చర్ని కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే కేతు వస్తున్నాడు రాశిలోకి. కేతు వైరాగ్యానికి కారకుడు, ఇంట్రెస్ట్ లేకపోవడానికి కారకుడు. ఇట్లాంటి ఫలితాలు ఇస్తాడు 13 నుంచి. ఓకే, అయితే 13 నుంచి గురువు మారుతున్నాడు, మళ్ళీ మీనంలోకి మారుతున్న వల్ల ధనాదాయం పెంచుతున్నాడు అక్కడ మీకు. 13 నుంచి జరిగేటువంటిది ఏమిటంటే ఇక్కడ 2 జరుగుతాయి. ఒకటి, కేతు వచ్చి శని దృష్టి వల్ల కొంత వైరాగ్యం ఉన్నప్పటికీ గురువు యొక్క బలం వల్ల ఉద్యోగ యోగాలు, ధనయోగాలు ఇస్తున్నాడు. కాబట్టి ఉద్యోగం కోసం భయపడాల్సిన పని లేదు, ఉద్యోగం చక్కగా వస్తుంది. కాకపోతే ఈ శనికేతువుల వల్ల కొంచెం సంతానం విషయంలోనే గర్భవతులు కాస్త జాగ్రత్తగా ఉండడము, అలాగే కొంత ఏదో తెలియని అదేదో మనకి భగవద్గీతలో కృష్ణుడికి వచ్చిన వైరాగ్యం లాంటిది, నేను యుద్ధం చేయను, ఇదే బాగుంది, ఇట్లాంటి మాటలనే మాట్లాడుతుంటాం ఒకసారి మనం అజ్ఞానంలో, అటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వెంకటేశ్వర స్వామి యొక్క నామస్మరణ అనేటువంటిది మంచి ఫలితాలు ఇస్తుంది. సప్తమ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అది సర్పదోషం అవుతుంది. కాబట్టి అక్కడ జీవిత భాగస్వామితో ఉండే ఇంట్రాక్షన్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధించిన విషయాల్లో కూడా కొంత జాగ్రత్త తీసుకోవాలి. వీళ్ళకి ఏ నెలలో టర్నింగ్ పాయింట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? గురువు వక్రిస్తాడు, గురువు వక్రించినప్పుడే టర్నింగ్ పాయింట్. ఇప్పుడు మనకి 13వ తేదీ మీనంలోకి వెళ్ళిన గురువు 29వ తేదీ మళ్ళీ వక్రిస్తాడు. ఎప్పుడైతే 29, 29 వక్రిస్తాడో చేస్తున్న జాబ్లో మార్పు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, బ్యాంక్ సపోర్ట్ లభిస్తుంది, హైయర్ ఎడ్యుకేషన్ విషయంలో మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి,
వ్యాపారంలో లాభాలు వస్తాయి, ఇటువంటి ఫలితాలన్నీ కూడా గురువు ఇస్తాడు. ఏదో తెలియని ఒక ఆత్మస్థైర్యము, ఇన్ని రోజులు కొంత వైరాగ్యం తొలగిపోవడము, ఇట్లాంటివి ఇస్తాడు గురువు. నక్షత్ర వారిగా కందాయ ఫలం ఎలా ఉండబోతుంది గురువు? నక్షత్ర వారిగా కనుక తీసుకున్నట్లయితే తులారాశి వారికి కందాయ ఫలం కనుక తీసుకున్నట్లయితే ఈ కందాయ ఫలంలో ఈ రాశిలో ఉండే నక్షత్రాలు కనుక తీసుకున్నట్లయితే చిత్త, మూడు నాలుగు పాదాలు, స్వాతి మరియు విశాఖ నక్షత్రం ఉంటుంది. విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు. ఇవి ఎలా ఉంది అని చెప్పి తీసుకున్నట్లయితే చిత్త నక్షత్రం వారికి ఈ యొక్క కందాయ ఫలంలో మూడు నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి తులారాశిలో నాలుగు ఒకటి రెండుగా ఉంది. అంటే ఏమిటి, నాలుగు అంటే మొదటి నాలుగు నెలలు సమఫలంగా ఉంది, ఒకటి అంటే మొదటి నాలుగు నెలలు ధనయోగం ఇస్తుంది, అలాగే రెండు అంటే కూడా ఆఖరి నాలుగు నెలలు కూడా ధనయోగాన్ని ఇస్తుంది. సో సమఫలం ఉంది, ధనయోగం కాదు. అంటే మధ్యలో ధనయోగము, ముందు వెనక నాలుగు నాలుగు నెలలు సమఫలం ఇస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం కనుక తీసుకున్నట్లయితే ఏడు రెండు నాలుగు. ఏడు రెండు నాలుగు అంటే ఏంటి స్వాతి నక్షత్రం వారికి? స్వాతి నక్షత్ర జాతకులకి మొదటి నాలుగు నెలలు ధనయోగం, తర్వాత నాలుగు నాలుగు నెలలు సమఫలాన్ని ఇస్తుంది స్వాతి నక్షత్రం తులారాశి వారికి. అలాగే విశాఖ వారికి మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమిటది, మొదటి నాలుగు నెలలు సమఫలము, రెండో నాలుగు నెలలు ఏంటంటే అంటే నాలుగు నుంచి ఎనిమిదో నెల వరకు ఇక్కడ ఇచ్చేటువంటిది. ఇక్కడ రుణము ఇవ్వడం ద్వారా ఇబ్బంది కలుగుతుంది. ఇక ఆఖరిగా రెండు సున్నా ఒకటి కాబట్టి ఆఖరి నాలుగు నెలలు మాత్రం ఫైనాన్షియల్గా గ్రోత్ ఉంటుంది, వీళ్ళకి ధన లాభము ధన రాబడి పెరుగుతాయి వీళ్ళకి. ఇది నక్షత్ర వారిగా చూసుకునేటువంటి కందాయ ఫలం. అలాగే వీళ్ళని ఎలాంటి రెమెడీ చేసుకుంటే కలిసొచ్చే అవకాశం ఉందంటారు? సహజంగా ఇక్కడ ఏంటంటే మనం గ్రహస్థితిని కనుక గమనించినట్లయితే తులారాశిలో కేతు వచ్చాడు, పంచమంలో శని ఉన్నాడు కాబట్టి కాళికాదేవి, వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది. గోశాలకు వెళ్ళి అక్కడే కొంత ప్రదక్షిణ చేసి అక్కడ కూర్చోవడం మంచి ఫలితాలు ఇస్తుంది. గురుగారు, గోచార ఫలితాలు ఇప్పుడు మనం చెప్పుకుంది, మరి జన్మజాతకం పైన ఉంటుంది కదా, దాని దీనికి ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలాంటి ఇవి ఉంటాయని చెప్పి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జన్మజాతకమే ప్రధానం. జన్మజాతకమే ప్రధానం ఎందుకంటే ఒక రాశిలో కొన్ని లక్షల మంది పుడుతూ ఉంటారు, బట్ అందరికీ ఒకలా జరగదు కదా. ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను, నేను ఏదైనా ఒక పుణ్యకర్మ చేస్తే నాకు ఒక మంచి ఫలితం, ఒక పాపకర్మ చేసినందుకు పాప ఫలితం నేను అనుభవించాలి. నేననే కాదు, ప్రతి ఒక్కరికి అది, భూమి మీద ఉన్న ప్రతి ప్రాణికి ఆ యొక్క ప్రాణి చేసిన పాప పుణ్య ఫలితాలు అనుభవించడానికే జన్మనెత్తుతాడు. ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మనం చేసినటువంటి శుభ పనులు అంటే మంచి పనులకి శుభ ఫలితాలు, మనం చేసిన ఇబ్బంది ఎవరికైనా ఇబ్బంది పెట్టడం పాప ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇది మన జన్మజాతకం పర్టికులర్గా. దానికి తగ్గట్టుగా దాన్ని ఎలా చూసుకోవాలి అంటే మనం జన్మించినప్పుడు ఉన్నటువంటి తేదీని, నెలని, సంవత్సరాన్ని అలాగే సమయాన్ని తీసుకొని సమయం బట్టి లగ్నము, తేదీ బట్టి నక్షత్రము, నెలను బట్టి ఆ యొక్క సమయంలో రవి యొక్క సంచారాన్ని, అదేవిధంగా సంవత్సరాన్ని బట్టి ఆ సంవత్సరంలో ఆ నెలలో ఆ సమయంలో ఉన్న గ్రహస్థితిని తీసుకొని ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి మీరు జన్మించినప్పుడు, ఏ లగ్నంలో ఏ లగ్నం గడుస్తున్నప్పుడు మీరు జన్మించారు, ఏ నక్షత్రం గడుస్తున్నప్పుడు మీరు జన్మించారు, ఏ రాశి ఉంది మీరు జన్మించినప్పుడు ఎటువంటి యోగాలు ఏర్పడ్డాయి చూసుకుని దాన్ని తగ్గట్టుగా మీకు ఎటువంటివి ఉన్నాయంటే ఏంటి, ధనయోగాలు ఉన్నాయా, గృహయోగాలు ఉన్నాయా, లేనట్లయితే ఏ బిజినెస్లో మీరు రాణిస్తారు, ఏ సమయంలో ఎటువంటి పని చేయడం ద్వారా మీకు బాగుంటుంది, ఏ సమయంలో ఏ పని చేయకూడదు. మనం ప్రయత్నం చేస్తున్నాము, బిజినెస్ పెట్టకూడని సమయంలో మనం పెట్టేస్తాం, ఒక్కోసారి తెలియక లాస్ అయిపోతాం, ఓ సంవత్సరం తర్వాత మళ్ళీ బాగుంటుంది. అదేంటండి ఎందుకు లాస్ అయ్యామంటే గ్రహస్థితి అండి నాకు అర్థం కావట్లేదు ఎందుకు పెట్టాను అంటూ ఉంటాడు. కారణం ఏంటంటే ఆ సమయంలో లాస్ వచ్చే టైం నడుస్తుంటుంది, స్టార్టింగ్ పాయింట్లో అన్నిసార్లు కాదు, ఓ మూడు నెలలు ఆగితే బాగుంటుంది అని ఉంటుంది, అది తెలుసుకోవచ్చు. అలాగే వివాహ ప్రయత్నం కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక్కోసారి మనం ఒకటి చదవాల్సింది ఇంకోటి చదువుతాం, తీర చదువు మొత్తం అయిపోయాక మనకు ఆ చదువు ఎందుకు పనికిరాలేదు అంటూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి. అయితే మీకు సందేహం కలగవచ్చు, మరి జన్మజాతకంలో ఉంటే మరి గోచార ఫలితాలు ఎందుకు అని. అంతే కదా, ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ నుంచి ఒక ట్యాంక్మెంట్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఇటంతా ట్రాఫిక్ జామ్ ఉంది అని మీకు ఆ యొక్క దాంట్లో చూపిస్తుంది, గూగుల్ మ్యాప్లో చూపించినప్పుడు మీరు ఏం చేస్తారు, ఇలా వెళ్తారు. అప్పుడు మీరు అరగంటలో వెళ్ళాల్సింది పదిహేను నిమిషాల్లో వెళ్ళిపోగలుగుతారు, అంటే మీ టైము ఎనర్జీ సేవ్ అయ్యాయి. అలాగే జాతకం ఏం చెప్తుందంటే నీకు ఈ సమయం ఎక్కువ శ్రమ ఉంటుంది, ఈ సమయంలో అయితే నువ్వు ఈజీగా ఇది అవ్వగలుగుతావు, ఈ రూట్లో వెళ్తే నీకు బాగుంటుంది, ఈ బిజినెస్ చేస్తే బాగుంటుంది, ఈ సమయంలో వివాహం చేసుకుంటే బాగుంటుంది, ఈ సమయంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టకూడదు, పెట్టాలి, ఇవన్నీ చెప్తుంది.
అంటే జ్యోతిషాస్త్రం అనేటువంటిది భయపెట్టడానికి కాదు, 1% కూడా భయపెట్టడానికి కాదండి, మనకు ఒక రూట్, ఒక మార్గం చూపించడానికి మాత్రమే. ఇప్పుడు బయట గోచారం, బయట ఉండే పరిస్థితులు గోచారం అనుకోండి, కాసేపు జన్మజాతకం మీరు అనుకోండి, కాసేపు మీరు సిద్ధంగానే ఉన్నారు కానీ బయట ట్రాఫిక్ జామ్ ఉంది, వెళ్ళగలుగుతారా? వర్షం పడుతుంది, వెళ్ళగలుగుతారా? గొడుగు వేసుకొని ఎలాగో వెళ్ళాలి, నార్మల్గా వెళ్ళాం. అలా బయట ఉన్న పరిస్థితులు అనుకూలించినప్పుడు ఈజీగా వెళ్తాం, అనుకూలించినప్పుడు దానికి తగ్గ జాగ్రత్త తీసుకొని వెళ్తాం, గొడుగు వేసుకొని వెళ్తాం. అలాగే గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకొని దాని తగ్గట్టుగా రెమెడీ చేసుకుంటాం మనం. అంటే ఏంటి, ఇక్కడ జన్మజాతకం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. గోచారంలో ఉన్న స్థితిని తెలుసుకొని వెళ్ళడం ఈజ్ గోచార ఫలితాలు. అందుకని మనం గోచార ఫలితాలు చెప్పుకుంటున్నాం. అది చాలా ధన్యవాదాలు, చక్కగా శ్రీమాత్రే నమః.